टॉप गियर है भैया, सिनेमा अंत बे भैया యాక్చువల్ అంటే ఒక మంచి కాన్సెప్ట్ మూవీని దాని స్క్రిప్ట్ వల్ల మొత్తం చెడగొట్టేశారు మొత్తము. సినిమా అయితే అంత లేదు. యాక్చువల్లీ మంచి ఇంట్రెస్టింగ్ మూవీని, మొత్తం థ్రిల్లింగ్ మూవీని, చాలా లాగింగ్స్, చాలా అది అన్వాంటెడ్ సీన్స్, అన్వాంటెడ్ షార్ట్స్, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మంచి ఒక ఇదేంటంటే ఈ మూవీని విక్రమ్ సినిమాతో కూడా లింక్ పెట్టచ్చు. అలాంటిది అలాంటి స్టోరీని మొత్తము వీళ్ళు చెడగొట్టేశారు మొత్తం. కాకపోతే ఏంటంటే సాయి కుమార్ అది ఆది సాయి కుమార్కి అయితే కొంచెం ప్లస్ చేయొచ్చు, కానీ సినిమాలు అయితే అంత చెప్పడం నాకే అసలు చెప్పాలని కూడా ఏం చెప్పాలని నాకే అర్థమవుతుంది. అట్లా ఉంది సినిమా మొత్తం. సినిమా అయితే అంత బాగాలేదండి సినిమాలు. అదే స్క్రిప్ట్ మొత్తం బాగాలేదు. అంటే యాక్చువల్లీ మంచి మూవీ, ఎక్సలెంట్ అదే థాట్ ఏంటంటే ఒకసారి ఎక్సలెంట్ మంచి పాయింట్ అది. ఆ మూవీని కరెక్ట్ స్క్రిప్ట్లో వాడితే దాన్ని మనము వాళ్ళు ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేశారు. వీళ్ళు ఈ టాప్ గేర్ అనే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, కానీ ఇదే దీన్ని మల్టీ విక్రమ్ మల్టీవర్స్తో కూడా లింక్ చేయొచ్చు. అంత మంచి కాన్సెప్ట్ని వీళ్ళు చెడగొట్టేశారు మొత్తం. అదంత స్క్రిప్ట్, అంత స్క్రిప్ట్ వల్ల మొత్తం ప్రాబ్లం అయింది. విక్రమ్తో నిజం చెప్తున్నా, విక్రమ్తో లింక్ చేసే సినిమా ఇది. మొత్తం మల్టీవర్స్తోనే ఉంటుంది మొత్తం మొత్తం. అంత కాన్సెప్ట్ మంచి ఐడియాని చెడగొట్టేశారు మొత్తం. అంత లేదు. ఒక ఏదంటే ఇది మీకైతే యూట్యూబ్లో అయితే నచ్చదు, యూట్యూబ్లో చూడొచ్చు సినిమా. ఏదండి అంటే వీళ్ళ ఐడియా అయితే ఒక ప్లాన్లో అయితే బాగానే ఉంది. వీళ్ళది ఒక మంచి ప్లాన్ చేయాలి. ఒక వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసుకున్నారు, అది మిస్ ఫైర్ అయింది. టాప్ గేర్ మొత్తం స్లో గేర్ అయిపోయింది అంతే, యాక్సిడెంట్ అయిపోయింది అంతే. సక్సెస్ అవ్వలేదు. 1 ఇస్తాను భయ్యా 5కి.